ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ దైద నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషి రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంత మేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయికిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో సుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంత సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హరర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయికిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే రావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తరువాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్య విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా లాగ్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రీన్ సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికి వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషి రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయికిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్య విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంత సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరప్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషి రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ దైద నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికి వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్య విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రీన్ సినిమా అంత సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికి వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్య విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రీన్ సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైదైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హరర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా లాగ్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికి వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే రావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికి వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంత సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషి రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయికిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్య విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో సుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హరర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయికిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తరువాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్య విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికి వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషి రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయికిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తరువాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్య విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంత సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషి రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయికిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికి వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రీన్ సినిమా అంత సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్య విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రీన్ సినిమా అంత సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హరర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికి వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా లాగ్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రీన్ సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికి వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తరువాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషి రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంత మేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయికిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రి సినిమా అంత సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగతీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయి కిరణ్ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హరర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ వస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సి సినిమాలో బాగా వర్కౌట్ అవు అవుతుంది అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది ఇక దర్శకుడు సాయి కిరణ్ వైద్యైద విషయానికి వస్తే తాను ఈ సినిమా స్క్రిప్ట్గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రజెంట్ చేయడానికి బాగా ల్యాక్ చేశాడు చాలా అనవసరమైన సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయాల్సింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిండం చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్లు అందించారు అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి కానీ మిగతా స్క్రిన్ సినిమా అంతా సాగదీతగా సాగుతుంది అలాగే కొన్ని సీన్స్ గానే అనిపిస్తాయి వీటిలో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ పిండం దర్శకుడు సాయికిరణ్ దైదా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి సంగీతం కృష్ణా సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ సతీష్ మనోహరన్ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీసెంట్ టైమ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో డీసెంట్ బజ్ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి ఇక కథ విషయానికొస్తే తాంత్రిత విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ అంటే ఈశ్వరీరావుని తన రీసెర్చ్ కోసం లోక్నాథ్ అంటే శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో శుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది ఆంటోనీ అంటే శ్రీరామ్ తన భార్య గర్భావతి అయినటువంటి మేరీ అంటే ఖుషీ రవి అలాగే తన తల్లి సహా తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంత అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇంట్లో అసలు వాళ్ళని పీడిస్తుంది ఏంటి అంతకుముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగితే దాని గురించి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే టెక్నికల్గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ సినిమాలో